నువ్వు ఎవరి మీద ఆధారపడుతూ ఉన్నావు? వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునుగాక. మనము మన ఇంట్లో వారికి ఎవరికైనా పెళ్లి చేయాలనుకోండి, దేని మీద ఆధారపడతాం చెప్పండి? కులం డెఫినెట్గా, ఆ తర్వాత డబ్బులు, అప్పు, బంగారం, బంధువులు, రక్త సంబంధం, ఇల్లు, ఆస్తులు, ఇవే కదండి. పేరు, అవతల వాళ్ళకి ఉద్యోగం ఉండాలని, బాగా చదువుకోవాలని, ఏదో అలాంటివి. అయితే దేవుని మీద ఆధారపడుట అనే విషయం సాక్ష్యాలకు మాత్రమే అది లిమిటెడ్. బట్ నిజంగా దేవుడు నమ్ముతావా, దేవుడి మీద ఆధారపడతావా అంటే పెద్ద ప్రశ్న అది. దేవుని బిడ్డలారా, యిర్మీయా గ్రంథం 17:5 ఒక విచిత్రమైనటువంటి మాట ఉంది. ఆ మాట అంతా నేను ధ్యానం చేయటం లేదు, కానీ ఒక చిన్న విషయం ఏంటంటే, ట్రస్టింగ్ ఇన్ ఫ్లెష్ అండ్ ట్రస్టింగ్ ఇన్ మ్యాన్కైండ్ ఈజ్ అ కర్స్ అని ఉంది. అంటే మనుషుల మీద ఆధారపడుట, నీ కండబలం మీద నువ్వు ఆధారపడుట శాపము. ఇట్ ఈస్ అ కర్స్. మనం ఇంకా కొన్ని వచనాలు చూసినట్లయితే 118:8 146:3 యెషయా గ్రంథం చాలా ఈజీ జ్ఞాపకం చేసుకోవటం, 2:22 ప్రభా, మేము ఆధారపడుతున్నది మనిషి మీద అని కీర్తనాకారుడు, అలాగే యెషయా గ్రంథంలో ఉన్న మాట కూడా సూచిస్తున్నాయి. దేవుని బిడ్డలారా, మనము యెహోవా మీద ఆధారపడాలి. యెహోవా మీద ఆధారపడాలంటే ఆయన కంటికి కనిపించడు, చెవికి వినిపించడు, హృదయానికి గోచరం కానివాడు, మన ఆలోచనలకి అతీతమైన వాడు. కనుక ఎలాగ ఆధారపడాలి? అందుకే విశ్వాసం అవసరం. విశ్వాసమును బట్టి ఆయన చెప్పిన మాట తప్పడని, ఆయన తప్పకుండా నెరవేరుస్తాడని, ఆయన చెప్పిన మాట ఆయన దాటడని, తప్పకుండా ఆయన కార్యాలు చేయువాడని మనము నమ్మాలి. ఎందుకు అంటే ఆయన మాట తప్పనివాడు, మాట సెలవిగా ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. హీఈస్ ఫెయిత్ఫుల్ అని ఇంగ్లీష్లో, నమ్మదగినవాడు, నమ్మదగినవాడు. దేవుని బిడ్డలారా, నేను చేస్తాను అంటే తప్పకుండా చేస్తాడు, నేను ఇస్తాను అంటే తప్పకుండా ఇస్తాడు. మనము ఆ వాగ్దానం పైకెత్తి ప్రార్థన చేయాలి, తప్పకుండా చేస్తాడు. అలా చేసే బదులు మనుషుల మీద, గుర్రాల మీద, రథాల మీద, రాజుల మీద, ఏమో మీరు దేని మీద ఆధారపడుతున్నారో మీరు ఆలోచించండి. ఏ ఓడో నాన్న ఓడో, ఏదో తల్లి ఓడో, ఏమో మరి ఏంటో నాకు తెలియదు, మీరు ఆలోచించుకోండి. వీటి మీదేనా మీ ఆధారము? అయ్యో, నా దేవుడు నిన్ను దత్తత చేసుకున్నాడు కనుక నీ కార్యాలు, నీ అవసరతలు ఆయన తీర్చకపోతే ఆయన వాగ్దానం చేసి నెరవేర్చని వాడుగా ఉంటాడు అంటే అబద్ధికుడు అయిపోతాడు. నో, హీఈస్ నెవర్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్ టు లై. ఆయన అబద్ధాలు ఆడేవాడు కాదండి, సత్యవంతుడు. ఐఆమ్ ద ట్రూత్ అన్నారు ఆయన. ఐఆమ్ ద ట్రూత్, నేనే సత్యము. సత్యమంటే చెప్పే మాటే కాదు. నో, సత్యము అన్నది ఒక వ్యక్తి, వ్యక్తిత్వం కలిగిన వాడు ఆయనే దేవుడు, యేసు ప్రభుల వారు. మార్గం అనేది నీ కంటికి కనిపించే మార్గం కాదు, యేసు ప్రభువే మార్గం. జీవం అనేది నువ్వు జీవించే జీవితం కాదు, ఆయన జీవము. ఆయనే వ్యక్తిత్వం కలిగిన వాడు, ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన నీలోకి వచ్చి జీవిస్తాడు. దట్ ఇస్ లైఫ్. అందుకే ఆయన మీద ఆధారపడదామండి. ఎంత ఎక్సైటింగ్గా ఉంటుందో తెలుసా అండి? ఎంత సూపర్ న్యాచురల్గా ఉంటుందో తెలుసా? కమ్, ఆయన అడుగుదాం, తప్పకుండా నీ అవసరతలు తీరుస్తాడు. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధ ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. చాలాసార్లు మనుషులు
బంధువులు, రక్త సంబంధం, కులము, బంగారము, పేరు, ప్రఖ్యాతులు, హోదా, వీటి మీద మేము ఆధారపడుతుంటాం. మమ్మల్ని క్షమించండి. మీ మీద ఆధారపడుట ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప భాగ్యము. విశ్వాసం దానికి అవసరం. మీరు మాలో పెట్టినటువంటి ఈ ఆవగింజంత విశ్వాసమును మేము అభ్యాసం చేసి మీ మీద ఆధారపడి మేము పొందుకోవటానికి మేము ప్రయత్నంలో ఉన్నాం. ప్రార్థన చేస్తున్నాం, మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు ఉన్నారని మేము అడుగుతున్నాం, మీరు ఇప్పుడు ఆలకిస్తున్నారని మేము అడుగుతున్నాం. తప్పకుండా ఈ ప్రార్థనను జవాబు ఇస్తున్నావని నేను నమ్ముతున్నాను. నీ బిడ్డలకి ఆ మార్గాలు తెరవబడును గాక. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.